అమరావతిలో సమావేశమైన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో త్వరలో 6100 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. ముందుగా టెట్ నిర్వహించి అనంతరం డిఎస్సీ పరీక్షను నిర్వహిస్తారు. అలాగే రాష్ట్రంలోని 13171 గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 5 కార్యదర్శుల నియామకానికి ఆమోదం తెలిపింది. అటవీశాఖలో మరో 689 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి కూడా ఆమోదం తెలిపింది. మరోవైపు ఫిబ్రవరి 16వ తేదీన చేయూత పథకం 4వ విడత కింద మహిళలకు ఇచ్చే నిధులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా 26.98 లక్షల మంది మహిళలకు 5000 కోట్లు అందిస్తారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో విద్యుత్ సంస్థలు 1500 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రీన్కో, జిందాల్ నియో ఎనర్జీ సహా వివిధ సంస్థలకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులకు ఆమోదముద్ర వేసింది. అప్పర్ సీలేరు వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఐబీ సిలబస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే విద్యార్థులకు అన్ని స్కూళ్లలో రాష్ట్ర సిలబస్తో పాటు ఐబీ కూడా అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో సహజ వాయువుపై పన్నును 24% నుంచి 5% తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ లెజిస్లేచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.